ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నటువంటి దేశాల సరసన ఉన్నటువంటి చైనా తాజాగా ఒక కీలకమైనటువంటి అడుగు వేసింది. భూకక్షలో చైనా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రంలోకి ఆ దేశ వ్యోమగాములు అడుగుపెట్టారు. ఆదివారం ప్రయోగించిన వెంటియాన్ అనే ల్యాబ్ మాడ్యూల్ కక్షలోకి చేరుకుని సోమవారం ఉదయం అంతరిక్ష కేంద్రానికి విజయవంతంగా అనుసంధానమైంది. దీంతో మొట్టమొదటిసారిగా నిర్మాణంలో ఉన్న తమ టియాన్ గ్యాంగ్ అంతరిక్ష కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములు అడుగుపెట్టారు. వీళ్ళు అక్కడ అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయనున్నారని అధికార జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. ఓవరాల్గా అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి వ్యవహారాలు, అంతరిక్షంలో స్పేస్లో ఎవరికి వాళ్ళు స్పేస్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకోవడం, అలాగే భవిష్యత్తులో స్పేస్ మీద ఒక్కొక్క గ్రహాల మీద ఆధిపత్యానికి జరుగుతుంది, ఇప్పటికే అంటార్కిటిక ఖండం మీదనో లేకపోతే కనుక ఇతర బఫర్ జోన్ల మీదనో సముద్రాల మీద ఆధిపత్యాల కోసం జరుగుతున్నటువంటి, చివరికి భూగోళం అయిపోయింది, సముద్రాలు అయిపోయినాయి, ఇప్పుడు విశ్వాన్నే కబ్జా చేయాలన్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి వేళ ఇది మరొక అంశం అనుకోవాలా.